హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయపాల అంటే ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి బీడిఎస్ అదేవిధంగా ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి కాబట్టి ఒకసారి ఈ వీడియోని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక దీంట్లో మనకు ఈ రోజు అంటే ఫిఫ్త్ రోజు అదేవిధంగా ఫోర్త్ రోజు వచ్చినటువంటి ఈ టూ నోటిఫికేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ చూద్దాం ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ బీడీఎస్లో అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అండర్ మేనేజ్మెంట్ కోట కింద మనం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ దాని తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అండర్ మేనేజ్మెంట్ కోట ప్రాస్పెక్టివ్ దాని తర్వాత బీడీఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది అయితే ఎంబీబీఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంది ఆల్రెడీ మీకు తెలుసు ఎంబీబీఎస్కు సంబంధించిన కౌన్సిలింగ్ అని చెక్ చేసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ అయితే అయింది మరి దీనికోసం మీరు ఏం చేస్తారంటే టిఎస్ ఎంబీబీఎస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేసినట్లయితే మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టిఎస్ఎంఈడిఎం డాట్ టిఎస్ఈ డాట్ అయ్యండి ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ వెబ్ అలాట్మెంట్ అని చెప్పేస్తుంది వెబ్ అలాట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని ఉంటుంది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒకసారి చదువుకొని దాని తర్వాత సో మీరు యూనివర్సిటీకి సంబంధించిన టెన్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది ఇక్కడ రూల్ నెంబర్ నీట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరికైతే సీట్ వచ్చిందో ఎవరికైతే మెసేజ్ వచ్చిందో ఈవెన్ మెసేజ్ వచ్చినా రాకపోయినా అందరూ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే కనుక టెన్ థౌసండ్ రూపీస్ ఫర్ అలాట్మెంట్ బిఫోర్ అడుగుతుంది ఒకవేళ సీట్ రానట్లయితే నో సీట్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుంది కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు వచ్చిన నీట్ ర్యాంక్ ఎంత మీకు వచ్చిన మార్కులు మీకు ఏ కాలీలో సీట్ వచ్చింది ఏ కేటగిరీలో సీట్ వచ్చింది మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిపోయిందో సీట్ అలాట్మెంట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా నీట్లో మీ ర్యాంక్ ఎంత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీ క్యాస్ట్ ఏంటిది ఏ ఖాళీలో సీట్ వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో చాలామంది రౌండ్ వన్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అడుగుతూ ఉన్నారు సో దానికి సంబంధించి మనకు కేఎన్ఆర్ హెచ్ఎస్లో మనకు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే అప్డేట్ చేస్తారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు అఫీషియల్గా రాలేదు బట్ ఈ అయితే మరి సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ కేటగిరీ మీ క్యాస్ట్ మీ మార్క్స్ ఏ కాలేజీలో సీట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సో మరి అలాట్మెంట్ అయిన వాళ్ళైతే మళ్ళీ ఒకసారి గుర్తిస్తున్నాం ఎవరికైతే అలాట్మెంట్ అయిందో అలాట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మీరు ఇక్కడ వెబ్సైట్ ఏదైతే మీకు అడ్రస్ ఇచ్చానో ఈ అడ్రస్కి సంబంధించి టీఎస్ డిఎం డాట్ టీఎస్ఈ డాట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు పేమెంట్ చేయండి ఇక ఎంబీబీఎస్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ వేరే ఉంది అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అని చెప్పేసి టీఎస్ బీడిఎస్ ఏడిఎం డాట్ టీఎస్ఈ డాట్ అని సో దీనికి సంబంధించి మనకు సంబంధించి నుండి వెబ్ ఆప్షన్స్ మనకు రేపు స్టార్ట్ కాబోతున్నాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎయిట్ ఏఎం సిక్స్త్ ఫిబ్రవరి అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎయిత్ రోజు ఫోర్ పిఎం వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వడం జరిగింది సో టోటల్గా మనకు దీంట్లో ఉన్న కాలేజీలు బీడీఎస్లో ఉన్నటువంటి కాలేజీలు వచ్చేసి టోటల్గా ఫోర్టీన్ కాలేజెస్ దీంట్లో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డెంటల్ హైదరాబాద్లో ఉంది ఇక రిమైనింగ్ వచ్చేసి అన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి దీంట్లో మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీ ఒకటైతే బీడీఎస్లో ఉంది నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది సీట్ మ్యాట్రిక్స్లో కూడా ఏ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి దానికి సంబంధించిన సమాచారం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం తెచ్చేద్దాం సో దీనికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ మనకు కాలేజీ నారాయణలో క్లియర్గా ఇవ్వడం జరిగింది బీడీఎస్ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోట సీట్ మ్యాట్రిక్స్ ఫర్ అని చెప్పేసింది ఒకసారి ఇది క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే కనుక దీంట్లో మనకు బీడిఎస్కి సంబంధించిన సీట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం మీద అయితే మనకు కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సో సైట్ అయితే చాలా స్లోగా ఉంది సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎవరైతే అడుగుతున్నారో కార్ట్ ఆఫ్ ర్యాంక్స్ పైన డిఫరెంట్గా రౌండ్ వన్కి సంబంధించిన వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తం మీద అయితే మనకు కాలేజీ నారాయణరావుకి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ మరి ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో షేర్ చేయడము మరి ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ర్యాంకు మీ క్యాస్ట్ ఏ కాలేజీలో సీట్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్